చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి స్కిల్ కేసు, ఇతరత్ర జగన్ సర్కార్ పెట్టినటువంటి 7 కేసులు ఇప్పుడు మేబీ విత్డ్రా చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వమే. ఆల్రెడీ అంతకుముందు నుంచి సాగుతూ వచ్చినటువంటి ఐఎన్జీ కేసు ఇప్పుడు క్లోజ్ దాదాపుగా. ఎందుకు అంటే తాజాగా విజయసాయిరెడ్డి వేసినటువంటి పిటిషన్, సిబిఐ దర్యాప్తు అన్నటువంటి పిటిషన్ కోర్టు, తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఇక చంద్రబాబు గారి మీద ఏ మచ్చ ఉండదు, ఏ మచ్చ లేదు. ఏదైతే గతంలో జగన్ హయాంలో పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకుంటారా, కొట్టేస్తారా, ఇక అది కూడా ఈ 5 ఏళ్లలోనే జరిగేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా జగన్ మీద కేసు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. బాబు మీదన దానికి ప్రతీకారంగా పెట్టినటువంటి కేసులైతే మాత్రం క్లోజ్ అయిపోయేటటువంటి అవకాశం అతి తొందరలో ఉంది. టోటల్గా బాబు సేఫ్గా ఉంటారు, అదే సందర్భంలో జగన్ మీదన ఇంకో 4-5 కేసులు వెంటాడబోతూ ఉన్నాయి.